దేవునికి స్తోత్రము కలుగునుగాక. సజీవమైన వాక్యము. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో నీ వాక్యము ద్వారా దర్శించిన విధాములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నీ వాక్యము ద్వారా నీవు మాకు తోడయ్యున్నావని సెలవిచ్చిన ప్రకారంగా మేము వెళ్ళు ప్రతి చోటులల్లా కూడా తండ్రి నీవు తోడయ్యున్నావు. మాకు హాని చేయుటకు అపవాది ఎన్ని దుష్టత్వములు తండ్రి కూడగట్టినా వాటన్నిటినీ తండ్రి ఎదిరించుటకు తండ్రి నీవు మా పక్షమున తండ్రి నిలబడి నీవే మాకు సహాయకుడివై నీవు తోడయించున్నావు ప్రభా. ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి అయ్యా నీవు వారికి చేయు ప్రతి పని అంతటిలో నువ్వు తోడయ్యున్నావని గ్రహించుటకు అయ్యా జ్ఞాపకము చేసుకుంటుకు నీవు సహాయము దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నీకే సమర్పిస్తూ మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.